المؤمن اللي يفوز يشفى له في البلوى. بسم الله الرحمن الرحيم، الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين وعلى آله وصحبه أجمعين، أما بعد، السلام عليكم ورحمة الله وبركاته. ఈరోజు మన అంశం మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ప్రేమ. ఇన్షాల్లా దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన ఒక ఉల్లేఖం అన్నమాట. మీలో ఎవరూ కూడా మీ భార్య, పిల్లలు మరియు యావత మానవులపైన కన్నా నా మీద ప్రేమ చూపినంత వరకు కూడా మీలో ఎవరు కూడా నిజమైన విశ్వాసులు కాజలరు. ఈ హదీసు చిన్నది, ఇన్షాల్లా అర్థం చాలా పెద్దది అనమాట. ఇన్షాల్లా ఈ యొక్క అర్థం ఏంటంటే, మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ప్రేమ ఎక్కువ చూపించడం అంటే మొహమ్మద్ అనే పేరు వచ్చినప్పుడు వెంటనే ఇలా తీసుకొని ఇలా చేయడం, ఇది ప్రేమ కాదు. మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క తాకిదును ఇవ్వలేదు అనమాట. ఇన్షాల్లా అలాగే మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ప్రేమ అని అంటే ఇన్షాల్లా ఏంటంటే ఒక విషయం. ఇన్షాల్లా మీరు గెడ్డాన్ని పెంచండి, మీసాన్ని కత్తిరించండి అని మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఇన్షాల్లా కానీ నా కుటుంబ సభ్యులు లేకపోతే బయట మీరు అఫీషియల్గా ఉండండి, గెడ్డాన్ని ఇలా పెట్టుకుని ఉంటున్నారండి, అంత డీసెంట్గా లేదు, తీసేయండి అని చెప్పి తెలియజేస్తున్నారు. వాళ్ళందరి మాటకి వినకుండా నేను ఎవరి మాట వింటున్నానంటే మహానీయుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాట, గెడ్డాన్ని పెంచండి, మీసాన్ని కదిలించండి. ఇన్షాల్లా నేను అదే చేస్తున్నాను. ఇదే మహానీయుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన చూపించే ప్రేమ. అలాగే ఈరోజు కష్టమైన విషయాలు అంటే పొద్దున్నే 5 గంటలకు నమాజ్ లేకాలి, అల్లా ఒక ఆజ్ఞ ఉంది, మహానీయుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసి చూపించారు ఈ పని చేయండి అని చెప్పి, మరి నేను ఎవరి గురించి చేస్తున్నా, అల్లా కోసం చేస్తున్నాను, అల్లా ఎవరికి విధేయులు చూపుతున్నాడు, మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇదే మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ప్రేమ అని అర్థం అనమాట. అంతేగాని మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పేరుని చెక్కి ఇంట్లో పెట్టుకోవడము, లేకపోతే మహమ్మద్ అని పేరు వచ్చినప్పుడు ఇలా పెట్టుకోవడము, ఈ విధమైన పనులు లేవన్నమాట. అలాగే ఈ యొక్క దాంట్లోనే ప్రేమ అనే విషయంలోనే ఇంకొక విషయం కూడా ఉంది. మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సన్నిధికి ఒక వ్యక్తి వచ్చి దైవప్రవక్త నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మహానీయుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతారు, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అన్నారు. అన్నప్పుడు అర్థమవుతుంది, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నప్పుడు అలాగే వచ్చే చేప తెచ్చుకో, నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారికి కడు బెదరికం ఉంటుంది అని తెలియజేశారు. అంటే ఈ హదీస్ ద్వారా మనకు అర్థమయ్యే విషయం, మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమిస్తే వచ్చి అంత పేదరికంగా ఉంటామా అని అంటే, మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సంబంధికులైన ప్రతి ఒక్క ముస్లింను కూడా దాన ధర్మాలు చేసుకుని తనకన్నా పక్కవారికి అవసరాన్ని తీర్చుతారు అనమాట. మహానీయుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన వేరొక హదీస్ అనమాట. ఈ హదీస్లో ఇన్షాల్లా మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, ఉహద్ ఒక పర్వతం అంత బంగారం నా దగ్గర ఉంటే నా అప్పులు పోగా కనమా ఒక బంగారానంతా కూడా 3 రోజులు నుంచి నా దగ్గర ఉంచడం నాకు ఇష్టం లేదు అని తెలియజేశారు. అది చెప్పేటప్పుడు ఇటు అటు అని కూడా వేలిని కదపడం జరిగింది. అంటే అన్ని వైపుల నుండి, కుడి ఎడమ ముందు నుండి అన్ని వైపుల నుండి కూడా ఈ యొక్క బంగారాన్ని అందరికీ దానం చేసేస్తాను అన్నారు. మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చనిపోయిన రోజు కూడా ఆయన ఇంట్లో దీపం వెలిగించడానికి నూనె కూడా లేదు, అంత మహానీయుడు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ప్రేమించేవారు కూడా ఆ విధంగానే దాన ధర్మాలు చేసి ఎదుటి వారిని వచ్చి కాపాడుతూ, ఎదుటి వారికి రక్షణ ఇస్తూ, ఆయనకు అవసరాల కన్నా ఎదుటి వారి అవసరాలనే తీర్చుతూ ఈ విధంగా చేస్తారన్నమాట. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి నాకు ఏదైనా దానం చేయండి అంటే ఆయన దగ్గర ఏమీ లేకపోతే చివరికి ఆయన ఒంటి మీద ఉన్న జుబ్బాను కూడా తీసి దానం చేశారు. ఇది మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క జీవిత చరిత్ర. ఆయన ఒక ఉమ్మతైన మనం కూడా ఆ విధంగా దానం చేస్తాము, ప్రేమించేవారు అవుతారు, ఆయన ప్రేమిస్తే మనం కూడా ఈ విధంగానే ఉంటామని చెప్పి ఇన్షాల్లా ఈ యొక్క హదీస్ అర్థం. అంతేగాని ఈ హదీస్ వల్ల మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించకూడదు, ప్రేమిస్తే మనకు వచ్చి మహా దరిద్రంగా వచ్చి అంటే లోగా వెళ్ళిపోతాము, మనకు ఎటువంటి వసతులు ఉండవు, పేదరికంలో ఉంటామని ఈ హదీస్ అర్థం కాదనమాట. మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించడం అని అంటే ఆయన చెప్పిన ప్రతి ఒక్క విషయానికి విధేయత చూపడం, అది ప్రేమ. ఇన్షాల్లా మన కుటుంబ సభ్యులు చెప్పినా, బయట వారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా వారి మాటలన్నీ కూడా ఖండించి మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ఒక మాటని మనం విధేయపడ విని దాన్ని ఆచరణలో పెట్టడమే మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన ప్రేమ చూపడం అనే అది అర్థం ఇన్షాల్లా. అలాగే ఇక్కడ వచ్చి మహాప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించితే ఇలా వచ్చి అవుతుంది అని అంటే దాన ధర్మాలు చేసి ఎదుటి వారికి ఒక హక్కు
వారికి ఇచ్చి వారిని కాపాడుతూ మన ఒక అవసరాల కన్నా పక్క వారి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం మన ప్రభు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమించే వారు చేస్తారని ఈ హదీస్ అర్థం. ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ కూడా అల్లాహ్ సుబ్హానహు వతాలా కోసం దాన ధర్మాలు చేసి ఇతర వారికి సహాయం చేస్తూ ఇన్షాల్లా దాని యొక్క ప్రతిఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా దగ్గర మనం పొందే విధంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా చేయగాక. అమీన్. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వ బరకాతుహు.